बच्चों मैं यहाँ इस वीडियो में हमारे बरसते बादल पाठ के भाषा की बात अभ्यास के बारे में समझाऊंगी। ध्यान से देखिए, इस भाषा की बात पाठ आ में यहाँ पहला प्रश्न है, एक एक शब्द का वाक्य प्रयोग कीजिए और उसके पर्याय शब्द लिखिए। यहाँ तरु, गगन और घन, इन तीनों के लिए हम यहाँ पर्याय शब्द लिखना है। देखिए, तरु, तरु माने क्या है? ट्री, चेट्टू। तरु, इसके लिए पर्याय शब्द है वृक्ष, पेड़ और पादप, ये तीन। और दूसरा है गगन, गगन अंटे आकाशम, स्काई, है ना, आकाश। अंबर, ठीक है। और तीसरा है घन, घन के लिए बादल, जलधर भी हम कह सकते हैं। नीट ने मोसेद, नीट बिंदु ने मोसेद, ठीक है। इनके लिए वाक्य प्रयोग भी हमारे पाठ्यपुस्तक में पूछा गया है। वाक्य प्रयोग भी आप पीडीएफ फाइल में देखकर नोट्स में लिख दीजिए। और दूसरा है तत्समरूप, तत्समरूप अंटे अनी देन अंटार, असल तत्समरूप अंटे एंटी अंटे मन की భాషలన్నిటికీ కూడా మూలం సంస్కృతం, హైనా, సంస్కృతంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి చాలా వరకు పదాలని మనం యాజ్ ఇట్ ఈజ్గా యూజ్ చేసిన వాటిని తత్సం పదాలు అంటారు. ఉదాహరణకి మనం పూలని ఏమంటాము? పూలు అంటాము. సంస్కృతంలో పుష్పములు అంటారు తెలుగులో, అవునా? పుష్పములు అనేది సంస్కృత పదం. దానికి మనం తెలుగులో మన వాడుకలో మనం పూలు అంటున్నాం. అంటే పుష్పము అనేది తత్సమ రూపం, అయితే పూలు అనేది తద్భవ రూపం. అదేవిధంగా ఇక్కడ మనకి హిందీలో మూడు పదాలు ఇచ్చాడు. ఏంటవి? సావన్, సపన, సూరజ్. సావన్ అనేది తద్భవ రూపం, దానికి తత్సమ రూపం ఏంటి సంస్కృతంలో? శ్రావణ్, ఠీక. దూసరా హే సపన, సపన అంటే కళ. స్వప్న, దానికి తత్సమ రూపం ఏంటమ్మా? స్వప్న, ఠీక. తీసరా హే సూరజ్, సూరజ్ సంస్కృతంలో అంటే తత్సమ రూపం ఏంటి? సూర్య, ఠీక. మరి ఇలాగే కొన్ని తద్భవ రూపం అడిగాడు నెక్స్ట్ క్వశ్చన్గా. తద్భవకి ఏంటి? గణ, వారి, చంద్ర. గణ, గణ అనేదానికి మనం తద్భవ రూపు రాస్తాం సమూహ, ఓకేనా? అంటే ఏంటి? ఇవేమో తత్సమ పదాలు, ఇవి మనం రాసేవి తద్భవ పదాలు. పైన ఏంటి? వాడు తద్భవ రూపు ఇచ్చాడు, మనం తత్సమ రూపు రాస్తున్నాం, ఓకేనా? ఇవి సంస్కృత పదాలు, ఇవి మన వాడుకలో వాడేటువంటి తద్భవ పదాలు. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఇవి సంస్కృత పదాలు, వాటిని మనం వాడుకలో ఏమంటాము? గణ, గణము. గణము అంటే ఒక యూనియన్, సమూహం. వారి, వారి అంటే పానీ. జల్, ఏంటమ్మా? నీరు. తర్వాత మూడు, చంద్ర, చాంద్, చంద్ర, చాంద్, చంద్రుడు, చంద్రుడు అనరు. ఏమంటాం మనం? చందమామ అంటాం కదా. వాడుక భాషలో తద్భవ రూపం చాంద్. ఆర్ యహా పార్ట్ ఆమె దేఖియే, ఇన్హే సమ్జియే ఆర్ సూచనా కే ఆన్సర్ కీజియే, అంతర్ స్పష్ట్ కీజియే అన్నాడు. అంటే వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అండర్లైన్ టూ వర్డ్స్. దేఖియే, ధారావం పర్ ధారాయే జర్తి ధర్తీ పర్ అన్నాడు. ఇది మీకు నేను లెసన్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను చూసారా, ధారా ఓంపర్ ధారాయే. ధారా, ధారా అనేది మనకి, ధారా అనేది మనకి స్త్రీలింగ పదం, ఓకే. ఇది బహువచనంలో మార్చినప్పుడు మనకి ఏంటి వస్తుంది? బహువచనంలో ధారాయే. ధారా సింగులర్, ధారాయే ప్లూరల్. ధారా, ధారాయే కదా. ధారాయే అనేది బహువచన రూపమే ఇక్కడ మనకి. మరి ధారా ఓం అనేది ఎలా వచ్చింది? ఈ ధారా ఓం అనేది ఎలా వచ్చింది అంటే, ఇక్కడ పర్ చూడండి, పర్ అనేది మనకి అధికరణ కారక చిహ్నం. మే ఆర్ పర్, మన కారక చిహ్నాలు నైన్త్ క్లాస్లో నేర్చుకున్నప్పుడు మే ఆర్ పర్ అనేవి అధికరణ కారక చిహ్నాలు. ఎప్పుడైతే సంజ్ఞ తర్వాత కారక చిహ్నం వచ్చిందో అప్పుడు
సింగులర్ అయితే అదేమో ఏకీమాత్రగా మారుతుంది, అదే ప్లూరల్ బహువచనం అయితే ఓకీమాత్రగా మారుతుంది. ఇక్కడ మనకి ధారాయం బహువచన రూపం ఇది. ధారాయం పర్ ధారాయం అంటే ధారల మీద ధారలుగా వర్షం ప్రవహిస్తోంది అని మనకి కవితలో వచ్చింది కదా. అంటే ధారల మీద ధారలు ప్లూరల్, ఇక్కడ మనం వాడింది బహువచనం కాబట్టి ధారాయం. ఇక్కడ మనం చూసేది ఏంటంటే ధారాయమే. కానీ ఈ పర్ అనేటువంటి కారక చిహ్న ప్రభావం వలన ధారాఓంగా మారింది. ధారాఓం పర్ ధారాయే ధర్తి ధర్తి పర్. ఠీకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఇంద్రధనుష్కే ఝూలే మే ఝూలే మిల్ సబ్ జన్. ఇక్కడ కూడా ఝూలే ఝూలే చూడండి. ఝూలే ఝూలా ఇది ఏకవచనం, ఝూలే బహువచనం. ఇది పుంలింగ ఏకవచనం, పుంలింగ ఏకవచనం, పుంలింగ బహువచనం కదా. పుంలింగ ఏకవచనం, పుంలింగ బహువచనం, మనకి దీర్ఘాంత పదం ఇది కదా, మాస్కులిన్ వర్డ్ అన్నమాట. ఓకే, ఝూలా ఝూలే. ఇక్కడ మనకి ఝూలా ఇంద్రధనుస్సు అనేది సింగులర్ కదా. ఇంద్రధనుషికే ఝూలే మే ఝూలే సింగులర్ వర్డ్. మరి సింగులర్ వర్డ్ అయినా కూడా ఝూలే అని బహువచనంలో చెప్తున్నాం మనం. కారణం ఏంటి? పక్కనే ఉంది మే అనేటువంటి అధికరణ కారక చిహ్నం ఉంది. ఓకేనా? ఈ అధికరణ కారక చిహ్న కారణంగా మనకి ఇక్కడ ఏకీమాత్రగా వచ్చింది. ఈ పైన మనం చెప్పుకున్నాం కదా ధారాయం పర్ ధారాయం ఏమైంది, ధారాఓం అయింది పర్ అనే కారక చిహ్న కారణంగా. అలాగే ఇక్కడ మే అనే కారక చిహ్న కారణంగా ఝూలా అనేది ఏమైందమ్మా, ఝూలే అయింది. మరి తర్వాత చూడండి, ఝూలే పైన చుక్క కూడా ఉంది చూసారా. ఇదేంటి? ఇది నౌన్ కాదు, ఇది వర్బ్. ఊగుదాం, ఓకేనా, ఝూలే ఊగుదాం. వి విల్ స్వింగ్ అంటున్నాడు. మిల్ సబ్జన్, ఓకేనా, ఇది డిఫరెన్స్ అన్నమాట. ఈ అండర్లైన్ చేసినటువంటి రెండు వర్డ్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఇదేమో నౌన్, ఇదేమో వెర్బ్, ఓకేనా. కానీ ఇక్కడ ఇవి రెండు కూడా నౌన్, రెండు కూడా సంజ్ఞాలే, నామవాచకాలే. ఓకే, తర్వాత చూడండి, బాదల్ బరస్తే హై, రేఖాంకిత శబ్దిక పద పరిచేది ఈజీయే అన్నాడు. అండర్లైన్ చేసిన పదం ఏంటి ఇక్కడ మనకి భాషా భాగం పరంగా బాదల్ అనేది నౌనా ప్రోనౌనా క్రియ వెర్బ అనే చెప్పాలి. ఇక్కడ బాదల్ అంటే ఏంటి, అక్కడ నౌన్ కదా, సంజ్ఞ అని రాస్తారు. తర్వాత మన్కో భానే వాళ్ళ ఏక్ శబ్దమే లిఖియే, ఇక్కడ విగ్రహవాక్య ఇచ్చేసాడు మనకి. మనం ఏం చేయాలి, సామాసిక రూప రాయాలి. అదేమైంది, మన్ భావన్, మనకి పోయంలో కూడా వచ్చింది. మన్కో భానే వాళ్ళ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మన్ భావన్. తర్వాత సమాస్ చూడండి, మనకి సమాసాలు కూడా 9th క్లాస్ నుంచి మనం చదువుకుంటూ వస్తున్నాం కదా. పేడ్ పౌదే, దీనికి విగ్రహవాక్యం చూసినట్లయితే పేడ్ ఔర్ పౌధే, ఎప్పుడైతే రెండు ప్రధానమైనవో అది ద్వంద్వ సమాస్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ పశు పక్షి, పశు ఔర్ పక్షి, మరియు అండ్ అనేటువంటి వద మన కామా కానీ తర్వాత ఈ హైపన్ కానీ ఇలాంటి వాడి మనం రెండింటిని ప్రధానంగా చెప్పినప్పుడు అది ద్వంద్వ సమాసగా మనం చెప్పుకుంటాం. ఓకేనా? పేడవురు పోదే, పశువు ఆరు పక్షి, రెండు కూడా మనకి ద్వంద్వ సమాస అవుతాయి. ఓకేనా?